ఈవెన్ నౌ ఇన్ ఎవ్రీ మంత్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ద న్యూస్ ఆర్టికల్స్ న్యూస్ ఛానల్స్ యూ కమ్ అక్రాస్ డెత్స్ డ్యూ టు డౌరీ హెరాస్మెంట్. వరకట్నానికి ఇప్పటికీ కూడా అమ్మాయిలు, పెళ్ళి కూతుర్లు, గర్భవతులు కూడా బలైపోతున్నారు. వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ హూ డిడ్ బీటెక్, మై ఓన్ స్టూడెంట్ హూ డిడ్ బీటెక్ విత్ కంప్యూటర్ సైన్స్ యాజ్ స్పెషలైజేషన్ ఫ్రమ్ సిఎస్ఈ బ్రాంచ్, షీ వాజ్ ప్రెగ్నెంట్ వెన్ షీ కమిటెడ్ సూయిసైడ్ ఇన్ వాష్రూమ్. షీ హ్యాంగ్డ్ హర్ సెల్ఫ్ అండ్ ద బేబీ ఇన్సైడ్, ద బేబీ హూ వాజ్ నాట్ ఎట్ బోర్న్, ద ఫీటస్ ఇన్సైడ్ ఆల్సో డైడ్ ఇన్ ద వాష్రూమ్. ఎంతోమంది పెళ్ళి అవ్వకుండా దే ఆర్ గెటింగ్ సమ్ సైకలాజికల్ డిజార్డర్స్, సమ్ అదర్ డిసీజెస్, సమ్ ఆర్ అండర్గోయింగ్ డిప్రెషన్, సమ్ ఆర్ కమిటింగ్ సూయిసైడ్, సమ్ ఆర్ హ్యావింగ్ సమ్ ఇల్లీగల్ అఫైర్స్ విత్ అదర్స్, సమ్ ఆర్ ఎలోపింగ్ విత్ అదర్స్, వేరే వాళ్ళతో లేచిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి కాన్సిక్వెన్సెస్. ఎందుకు? మ్యారేజ్ సిస్టమ్ని మనము డౌరీ సిస్టమ్తో కలిపి వీ హ్యావ్ మేడ్ ఇట్ వెరీ డిఫికల్ట్. ఎంత చీప్గా ఉందని డిస్కషన్ ఇది. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్లి చేయబోతున్నాం మనము, అండ్ వీఆర్ మేకింగ్ ఇట్ ప్యూర్లీ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్, ఏ కమర్షియల్ ట్రాన్సాక్షన్, అండ్ వీఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద చీప్ లాంగ్వేజ్, ద చీప్ వర్డ్స్ దట్ వీఆర్ యూజింగ్. అమ్మాయిలున్న తల్లిదండ్రులారా ఆలోచించండి, మీరు డబ్బులు ఇస్తేనే బట్టలు కుట్టించుకొని పెళ్ళికి వచ్చేవాడు, మీరు డబ్బులు ఇస్తేనే కట్నం ఇస్తేనే బైక్ కొనిస్తేనే ఏదైనా ఇస్తేనే బంగారం ఇస్తేనే మీ అమ్మాయితో కాపురం చేసేవాడితో మీ అమ్మాయి సంతోషంగా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? ఎలా అనుకుంటున్నారు? ఇంతకుముందు వీళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారము అబ్బాయి మీద వీళ్ళు ఖర్చు పెట్టేవారు, అమ్మాయి పెళ్ళైన తర్వాత కూర్చొని తింటుంది కాబట్టి వరకట్నం డిమాండ్ చేసి తీసుకునేవారు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది, ఆ అమ్మాయి కూడా షీ షేరింగ్ ద ఫైనాన్షియల్ బర్డన్. మోర్ ఓవర్ షీ విల్ బికమ్ ద మదర్ ఆఫ్ యువర్ సన్స్ చిల్డ్రన్. షీ హ్యాస్ టు బేర్ ద ప్రెగ్నెన్సీ పెయిన్స్, షీ హ్యాస్ టు బేర్ ద డెలివరీ పెయిన్స్, షీ మే డై ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెలివరింగ్ ఏ బేబీ. ఎస్ ఆర్ నో? షీ మేక్స్ సచ్ ఎ హ్యూజ్ సాక్రిఫైస్. అయినా కూడా వీళ్ళు అడగడం ఏమిటి, వీళ్ళు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం ఏమిటి, వాళ్ళు ఇవ్వడం ఏమిటి, ఇది ఎందుకు అవుతుంది? వాట్ ఈస్ ద అగ్లీ ఫేస్ బిహైండ్ దిస్? మై డియర్ వ్యూవర్స్, ఐఆమ్ సయ్యద్ ముహిబుర్ రెహమాన్, సైకాలజిస్ట్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, ఆథర్, ఎంపథెటిక్ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ విత్ అప్రాక్సిమేట్లీ 23 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ట్రైనింగ్ అండ్ కౌన్సిలింగ్ ఎక్స్పీరియన్స్. టుడే ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు డిస్కస్ ఏ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ విచ్ ఈస్ ఏ సోషల్ ఈవిల్ ఇన్ అవర్ సొసైటీ, అండ్ దట్ ఈస్ ది అగ్లీ ఫేస్ ఆఫ్ డౌరీ సిస్టమ్. ది అగ్లీ ఫేస్ ఆఫ్ డౌరీ సిస్టమ్. వరకట్న వ్యవస్థ యొక్క వికృత రూపం. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ నౌ. ఐఎమ్ గోయింగ్ టు డూ యాక్చువల్లీ ఫేస్ ఆఫ్, అన్మాస్క్ ద రియల్ ఫేస్ ఆఫ్ డౌరీ సిస్టమ్. సో హియర్ వీ కమ్ అక్రాస్ మెనీ కేసెస్ ఈవెన్ నౌ ఇన్ ఎవ్రీ మంత్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ద న్యూస్ ఆర్టికల్స్ న్యూస్ ఛానల్స్ యూ కమ్ అక్రాస్ డెత్స్ డ్యూ టు డౌరీ హెరాస్మెంట్. వరకట్నానికి ఇప్పటికీ కూడా అమ్మాయిలు, పెళ్ళి కూతుర్లు, గర్భవతులు కూడా బలైపోతున్నారు. వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ హూ డిడ్ బీటెక్, మై ఓన్ స్టూడెంట్ హూ డిడ్ బీటెక్ విత్ కంప్యూటర్ సైన్స్ యాజ్ స్పెషలైజేషన్ ఫ్రమ్ సిఎస్ఈ బ్రాంచ్, షీ వాజ్ ప్రెగ్నెంట్ వెన్ షీ కమిటెడ్ సూయిసైడ్ ఇన్ వాష్రూమ్. షీ హ్యాంగ్డ్ హర్ సెల్ఫ్ అండ్ ద బేబీ ఇన్సైడ్, ద బేబీ హూ వాజ్ నాట్ ఎట్ బోర్న్, ద ఫీటస్ ఇన్సైడ్ ఆల్సో డైడ్ ఇన్ ద వాష్రూమ్. జస్ట్ ఇమాజిన్ ద పెయిన్. దేర్ ఆర్ కేసెస్ ఆఫ్ డెత్స్, నోబడీ కెన్ డినై దిస్. ఇప్పటికీ జరుగుతున్నాయి ఇవన్నీ. చాలా దౌర్జన్యం జరుగుతుంది అమ్మాయి మీద, అమ్మాయి యొక్క కుటుంబం మీద.
నోబడి క్యాండినై ఎవరు కాదనడానికి వీల్లేదు. ఐ విల్ టెల్ యూ వన్ ఇన్సిడెంట్ ఆల్సో. ఒక అతను హీ మేడ్ ఏ కాల్ టు హిస్ ఫ్రెండ్, ఫోన్ కాల్. ముందుగానే అతని స్నేహితుడికి చెప్తున్నాడు ఏమని అంటే, ఫోన్లో మా మూడో కూతురు పెళ్ళికి రే నువ్వు ఖచ్చితంగా రావాలి అంటే, దట్ ఫెలో ఈజ్ టెల్లింగ్ నువ్వు నిజంగా ఎంతో అదృష్టవంతుడివి, యూఆర్ రియలీ ఫార్చునేట్, యు ఆర్ ఏబుల్ టు గెట్ యువర్ 3 daughters మ్యారీడ్, వావ్, వెరీ లక్కీ, వెరీ ఫార్చునేట్. ఈ రోజుల్లో నువ్వు 3 కూతురికి కూడా పెళ్లి చేయగలుగుతున్నావంటే మామూలు విషయం కాదురా అని అతని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. హీ ఎక్స్ప్రెస్ హిస్ హ్యాపీనెస్. దెన్ దిస్ ఫెలో, దిస్ మ్యాన్ హూ మేడ్ ద కాల్, ద ఫాదర్ ఆఫ్ 3 daughters, హీ సెడ్, లేదు లేదు, 3 కూతురికి మాత్రమే పెళ్లి చేయగలుగుతున్నాను, మిగతా 2 కూతుర్లకి పెళ్ళి ఈడు దాటిపోయిందిరా అన్నాడు. దిస్ ఈజ్ ద సిట్యువేషన్. కారణం వరకట్నం, డౌరీ. ఎంతోమంది పెళ్ళి అవ్వకుండా దే ఆర్ గెటింగ్ సమ్ సైకలాజికల్ డిజార్డర్స్, సమ్ అదర్ డిసీజెస్, సమ్ ఆర్ అండర్గోయింగ్ డిప్రెషన్, సమ్ ఆర్ కమిటింగ్ సూయిసైడ్, సమ్ ఆర్ హ్యావింగ్ సమ్ ఇల్లీగల్ అఫైర్స్ విత్ అదర్స్, సమ్ ఆర్ ఎలోపింగ్ విత్ అదర్స్, వేరే వాళ్ళతో లేచిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి కాన్సిక్వెన్సెస్. ఎందుకు? మ్యారేజ్ సిస్టమ్ని మనము డౌరీ సిస్టమ్తో కలిపి వీ హ్యావ్ మేడ్ ఇట్ వెరీ కాంప్లికేటెడ్. ఇంతకు ముందు సిట్యువేషన్ తీసుకుంటే కన్యాశుల్కం ఉండేది ఇన్ అవర్ ఏన్షియంట్ ఇండియా. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఆ రోజుల్లో పేరెంట్స్, ఎస్పెషలీ ద ఫాదర్ ఆఫ్ ద డాటర్స్, హిజ్ ఓన్ డాటర్స్, యూస్ టు గెట్ హిజ్ డాటర్స్ మ్యారీడ్ బిఫోర్ అటైనింగ్ ప్యూబర్టీ టు ఎల్డర్లీ మెన్. వయసుల్లో పెద్దవాళ్ళకి ఇచ్చి ఇంకా పెళ్ళి వయసు రాని పెద్ద మనిషి కాని తన కూతుర్ని ఒక ముసలివాడికి ఇచ్చి డబ్బుల కోసం పెళ్లి చేసేసేవాడు. ఈ కాన్సెప్ట్ ఉండేది కన్యాశుల్కం. థ్యాంక్ గాడ్ ఇట్ వాస్ అబాలిష్డ్ తర్వాత. ఇది అబాలిష్ అయింది, రైట్? ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ప్రాక్టీస్. ఐ హోప్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ప్రాక్టీస్. ఎక్కడెక్కడైనా మరి కొన్ని చోట్ల జరుగుతుందేమో కానీ తెలియదు, రైట్? బట్ అఫీషియలీ ఇట్ ఈస్ అబాలిష్డ్. ఎక్కడ మీకు ఇలాంటి కేసెస్ అయితే ఈ మధ్య కాలంలో అయితే మనకు కనిపించడం లేదు. దాని తర్వాత పీపుల్ కేమ్ అప్ విత్ దిస్ కాన్సెప్ట్. వాట్ ఈస్ దట్? డౌరీ సిస్టమ్, వరకట్నం. వరకట్నంతో వచ్చారు ముందుకి. డౌరీ సిస్టమ్, ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే, ఆ రోజుల్లో ఇయర్స్ బ్యాక్, 30, 40, 50, 60, 70 ఇయర్స్ బ్యాక్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, ఎలా ఉండేది పరిస్థితి అంటే, అమ్మాయిలు చదువుకునే వాళ్ళు కాదు, అబ్బాయిలు చదువుకొని ఉద్యోగం చేయడమో వ్యాపారం చేయడమో చేస్తుండేవారు. సో ది డ్యూటీ ఆఫ్ ఎర్నింగ్ లైవ్లీహుడ్ వాస్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ మెన్. ఉమెన్ యూస్ టు బి హోమ్ మేకర్స్. ఈ సిస్టమ్ ఉండేది. మరి ఎవరికి వచ్చిందో కానీ ఈ ఐడియా వచ్చింది వరకట్నం. మా అబ్బాయి మీద మేము ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం, వీఆర్ స్పెండింగ్ దిస్ మచ్ మనీ ఇన్ బ్రింగింగ్ హిమ్ అప్, ఇన్ మేకింగ్ హిమ్ ఎంప్లాయబుల్. వాడు ఉద్యోగం చేయడానికో వ్యాపారం చేసుకోవడానికో మేము ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాము, రేపు పొద్దున కూడా మీ అమ్మాయితో పెళ్ళైన తర్వాత, ఆఫ్టర్ మై సన్ గెట్స్ మ్యారీడ్ టు యువర్ డాటర్, మా అబ్బాయే మీ అమ్మాయిని పోషించాలి. పోషించే బాధ్యత, ఆ ఫైనాన్షియల్ బర్డన్ మా అబ్బాయి మీదే ఉంటుంది. ఏంటి, పెళ్ళికి ముందు కూడా మేమే ఖర్చు పెట్టాము, మేమే చదివించాము, వాడిని ప్రయోజకుడిని చేశాము, పెళ్ళి తర్వాత కూడా వాడే పోషించాలి. మీ అమ్మాయి ఇంట్లో కూర్చొని తింటుంది, పిల్లలకు తల్లి అవుతుంది. కాబట్టి ఏమిటంటే, మీరు ఎంతో కొంత యూ హ్యావ్ టు కంపెన్సేట్ ఫర్ వాట్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ అవర్ సన్. ఈ ఐడియాతో, ఈ కన్విన్సింగ్ ది సో కాల్డ్ లాజికల్ ఆర్గ్యుమెంట్తో పీపుల్ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా. ది అదర్ పార్టీ హ్యావ్ యాక్సెప్టెడ్. ఈ కూతుర్ల తల్లిదండ్రులు ఏం చేశారంటే, నిజమే కదా, ఇప్పుడు మా అమ్మాయికి మేము ఎంతో కొంత దాచిపెట్టాలి, గోల్డ్,
గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవ్వాలి, తర్వాత వరకట్నం ఇవ్వాలి, తర్వాత ప్రాపర్టీ ఎంతో కొంత ఇవ్వాలి, లేదంటే మా అమ్మాయికి పెళ్ళవదు. ఇలా స్టార్ట్ అయ్యి కొంతమంది కూతురు పుడితే అవమానంగా భావించేవారు, కొంతమంది సజీవ దహనం చేసేసేవారు. ఎందుకు? కూతురు పుట్టింది, చాలా కష్టం, చాలా కష్టం, ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి, ఆ అమ్మాయి పెద్ద మనిషి అవుతుంది, చాలా బాధ్యతలు, చాలా బరువులు, జీవితాంతం ఏదైనా జరగకూడదు, జరిగితే మాట పడాలి, ఇవన్నీ ఎందుకు అని చెప్పి అవమానంగా భావించేవారు. కొంతమంది ఇంకా ముందుకు వెళ్ళి చంపేసేవారు. ఇప్పటికీ యూ కమ్ అక్రాస్ ఇన్సిడెంట్స్ వేర్ న్యూ బార్న్ బేబీ గర్ల్స్ ఆర్ థ్రోన్ ఇన్ టు డస్ట్బిన్స్. ఇమాజిన్ ద ప్లైట్, ఇమాజిన్ ద సిట్యువేషన్ దట్స్ హ్యాపనింగ్. దాని తర్వాత అలా గమనించండి, ఇంకా ఏం జరిగేవి అంటే, మా చిన్నప్పుడు కూడా మేము కూడా ప్రత్యక్ష సాక్షులుగా కొన్ని వాటికి, కొన్ని ఇన్సిడెంట్స్కి ఇవి గమనించాం. మా జనరేషన్ వాళ్ళు కూడా ఇవి ఒప్పుకుంటారు. నోబడీ క్యాన్ డినై మై స్టేట్మెంట్స్, దే కెన్ వెరిఫై, దే కెన్ క్రాస్ చెక్. పెళ్ళి కావాల్సిన అమ్మాయి నల్లగా ఉంటే కట్నం ఎక్కువ, ఇంకా పెరుగుతుంది. ఆ అమ్మాయి పొట్టిగా ఉంటే ఇంకా కట్నం, ఆ అమ్మాయి చూడ్డానికి అంత అందంగా లేకపోతే ఇంకా కట్నం, కట్నం పెంచుకుంటూ పోతారు. డిస్కషన్స్ ఎలా అవుతాయంటే చాలా అసహ్యంగా ఉంటాయి, కొన్ని కొన్ని ఇళ్లల్లో చాలా అసహ్యంగా ఉంటాయి డిస్కషన్స్. పెళ్ళి కూతురు తరఫు వాళ్ళు కూడా కొంతమంది తక్కువైన మనుషులేం కాదు, వాళ్ళేమంటారంటే ఆ మెడత గుడ్లోడికి ఇంత కట్నం ఇవ్వాలా, ఆ మెడత గుడ్లోడు ఎవడు, ఎవడాడు, మీ అమ్మాయికి పెళ్ళి జరిగితే మీ అమ్మాయికి భర్త, మీ అల్లుడు, వీళ్ళేమంటున్నారు మీ అబ్బాయికి మాత్రం ఇలా ఉన్నాయి కదా, ఈ లోపాలు ఉన్నాయి కదా, కట్టం తగ్గించండి. ఎంత చీప్గా ఉందండి డిస్కషన్ ఇది. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్లి చేయబోతున్నాం మనము, అండ్ వీఆర్ మేకింగ్ ఇట్ ప్యూర్లీ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్, ఏ కమర్షియల్ ట్రాన్సాక్షన్, అండ్ వీఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద చీప్ లాంగ్వేజ్, ద చీప్ వర్డ్స్ దట్ వీఆర్ యూజింగ్. ఇంకా పెళ్ళి అవ్వడానికి ముందే, పెళ్ళైన తర్వాత వాళ్ళు ఇంకా కట్నం ఎక్కువ అడుగుతూ ఉంటే అప్పుడు ఇంకా గొడవ, ఈ మెడత గుడ్లోడు అప్పుడే అలా చేశాడు, ఇలా అన్నాడు, అలా అన్నాడు, మన ముందే ఈ పెళ్ళి అసలు క్యాన్సిల్ చేసుకోవాల్సింది, ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. ఏదైతేనేమండి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. చివరికి పెళ్లి రోజు బట్టలు వేసుకోవడానికి కూడా పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురు వాళ్ళే డబ్బులు ఇవ్వాలట. ఆ డబ్బులు ఇవ్వడంలో తక్కువ డబ్బులు ఇస్తే పెళ్లి కొడుకు ఒప్పుకోడు. అమ్మాయిలున్న తల్లిదండ్రులారా ఆలోచించండి, మీరు డబ్బులు ఇస్తేనే బట్టలు కుట్టించుకొని పెళ్ళికి వచ్చేవాడు, మీరు డబ్బులు ఇస్తేనే కట్నం ఇస్తేనే బైక్ కొనిస్తేనే ఏదైనా ఇస్తేనే బంగారం ఇస్తేనే మీ అమ్మాయితో కాపురం చేసేవాడితో మీ అమ్మాయి సంతోషంగా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? ఎలా అనుకుంటున్నారు మీరు? ఎలాగది ఒప్పేసుకున్నారు ఆ పాయింట్ని? ఇటువంటి వాళ్ళంతా కూడా, నా వరకు నా అభిప్రాయం ఏంటంటే, అటువంటి కూతుళ్లను అమ్మాయిలను ఇటువంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళ గొంతు కోసేస్తున్నారు. దే ఆర్ లిటరలీ స్లాటరింగ్ దోజ్ ఇన్నోసెంట్ ఉమెన్, అండ్ దే ఆర్ సమ్ ఆఫ్ దెమ్ డయింగ్ ఆల్సో, కమిటింగ్ సూయిసైడ్. ఒక్కరు చనిపోయినా కూడా అది ఎంతో బాధాకరం. ఈవెన్ ద లైఫ్ ఆఫ్ వన్ సింగిల్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ మోర్ దాన్ ది ఎంటైర్ వెల్త్ ఆఫ్ దిస్ వరల్డ్. నోబడీ క్యాన్ డినై దిస్ స్టేట్మెంట్. నా బాధ ఏంటంటే, రియల్ మెన్ డోంట్ టేక్ డౌరీ. డౌరీ తీసుకోరు వాళ్ళు, రియల్ మెన్. ఇది కొంతమందికి బాణంలాగా దూసుకుపోవచ్చు, బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్, వెదర్ వీ లైక్ ఇట్ ఆర్ నాట్, దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. రియల్ మెన్ డోంట్ టేక్ డౌరీ. ఆలోచించండి, క్వైట్ లాజికలీ ఆలోచించండి. ఓకే, దీనికి వద్దాం. మా అబ్బాయి మీద మేము ఇన్వెస్ట్ చేశాము, డబ్బులు ఇన్వెస్ట్ చేశాము, మా అబ్బాయికి మేమే షాప్ పెట్టించాము, వ్యాపారం పెట్టించాము, చదివించి ఉద్యోగం ఇప్పించాము. ఈ రోజున వాడు ఉద్యోగం చేస్తున్నాడంటే మేము డబ్బులు పెట్టి చదివించాం కాబట్టే ఇన్ని లక్షలు ఖర్చు అయ్యాయి, ఇక్కడ షాప్కి ఇన్ని లక్షలు ఖర్చు అయ్యాయి కాబట్టే మీరు కూడా ఎంతో కొంత షేర్ చేసుకోవాలని ఫోర్స్ చేసి
తీసుకునే దాన్నే మనం వరకట్నం అంటున్నాం. కొంతమంది దీన్ని కవర్ చేసుకుంటూ ఎవరైతే ధనవంతులు ఉన్నారో, కూతుళ్ళు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు ధనవంతులు ఎవరు ఉన్నారో దాన్ని ఒక స్టేటస్ సింబల్ లాగా వాడుకుంటున్నారు వాళ్ళు. మా అమ్మాయికి మేము 3 కోట్లు కట్నం ఇచ్చామండి అని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంకా మా అమ్మాయికి 10 కోట్లు కట్నం ఇచ్చాం, 150 కోట్లు కట్నం ఇచ్చాం, 2000 కోట్లు కట్నం ఇచ్చాం, స్టేటస్ సింబల్ చెప్పుకుంటున్నారు. అయితే పోనీ యాన్సిస్టర్స్ అలా ఉన్నారు, పరిస్థితి అలా ఉండేది అనుకుంటే, ఈ రోజున కుల మతాలకు అతీతంగా చాలామంది అమ్మాయిలు చదువుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏంటి, వాళ్ళు చదువుకోవాలని ఎన్నెన్నో పథకాలను వాళ్ళ కోసము ఎన్నో ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసింది, ఇంక్లూడింగ్ రిజర్వేషన్. ఐ డూ అప్రిషియేట్ ద గవర్నమెంట్ పాలసీ ఇన్ దట్ మ్యాటర్. అమ్మాయిలు చదువుకోవాలని చదువుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్. ఈ రోజున మ్యారేజ్ జరిగితే అబ్బాయి కూడా జాబ్ చేస్తున్నాడు, అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. మరి ఈ రోజున మీ యొక్క కోడలు, కాబోయే కోడలు, ఆ అమ్మాయి కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పుడు, ఆ అమ్మాయి కూడా ఒక కంపెనీలో జూనియర్ మేనేజర్ అయినప్పుడు, ఒక ఎగ్జిక్యూటివ్ అయినప్పుడు, 40,000, 50,000, 80,000, 100,000 సంపాదిస్తున్నప్పుడు మీరు ఇంకా కట్నం ఎలా తీసుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో కూర్చొని మీరు చెప్తున్నట్టుగా తినట్లేదు కదా, మీ అబ్బాయి మీద భారం లేదు కదా, షీఈస్ ఆల్సో ఎర్నింగ్ లైవ్లీహుడ్. కానీ రియాలిటీ ఈజ్ ఇప్పటికీ దో ద గర్ల్ ఈజ్ వర్కింగ్ ఉమెన్, షీఈస్ ఆల్సో వర్కింగ్, ఇన్ సమ్ కేసెస్ అబ్బాయి శాలరీ కన్నా ఆ అమ్మాయి శాలరీ ఎక్కువ, అయినా కూడా వీళ్ళు వరకట్నం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు. కొంతమంది స్టేటస్ సింబల్గా తీసుకొని ఇస్తున్నారు, కొంతమంది లోపల ఎంతో బాధపడుతూ ఇస్తున్నారు. ఎంతో బాధపడుతూ, ఎంతో యాతనకు, సఫరింగ్కి గురవుతూ కూడా ఏం చేసుకోలేక, బికాజ్ ఇట్ ఈస్ అన్అవాయిడబుల్, సొసైటీ అలా ఉంది, ఇంకా తప్పదు, మనం ఆదర్శ వివాహం చెయ్యాలి అంటే ఎవరున్నారు, ఎంతమంది మగవాళ్ళు వచ్చి చేసుకుంటారు అలాగా, అలాంటి వాళ్ళు ఎక్కడున్నారని జనాలకు నమ్మకమే పోయింది ఈ విషయంలో. అప్పుడేం చేస్తున్నారు, బాధతో కూడబెట్టి బికాజ్ ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్, అన్అవాయిడబుల్ ఇచ్చి చేస్తున్నారు. నా ప్రశ్న ఏంటంటే, ఇంతకుముందు వీళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారము అబ్బాయి మీద వీళ్ళు ఖర్చు పెట్టేవారు, అమ్మాయి పెళ్ళైన తర్వాత కూర్చొని తింటుంది కాబట్టి వరకట్నం డిమాండ్ చేసి తీసుకునేవారు, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది, ఆ అమ్మాయి కూడా షీ షేరింగ్ ద ఫైనాన్షియల్ బర్డన్, మోర్ ఓవర్ షీ విల్ బికమ్ ద మదర్ ఆఫ్ యువర్ సన్స్ చిల్డ్రన్, షీ హ్యాస్ టు బేర్ ద ప్రెగ్నెన్సీ పెయిన్స్, షీ హ్యాస్ టు బేర్ ద డెలివరీ పెయిన్స్, షీ మే డై ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెలివరింగ్ ఏ బేబీ, ఎస్ ఆర్ నో, షీ మే డై ఇన్ ద ప్రాసెస్. అందరు ఆడవాళ్ళు ఇంటికి చేరుకోరు, కొందరు శ్మశానానికి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. షీ మేక్స్ సచ్ ఎ హ్యూజ్ సాక్రిఫైస్, అయినా కూడా వీళ్ళు అడగడం ఏమిటి, వీళ్ళు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం ఏమిటి, వాళ్ళు ఇవ్వడం ఏమిటి, ఇది ఎందుకు అవుతుంది? వాట్ ఈస్ ద అగ్లీ ఫేస్ బిహైండ్ దిస్? ఐఎమ్ ట్రయింగ్ టు అన్మాస్క్ దట్. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే సింపుల్ అండి. కొన్ని కొన్ని సంఘటనలు అయితే ఎలా ఉంటాయంటే, అమ్మాయి అబ్బాయి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎంగేజ్మెంట్ అయ్యింది, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, కట్నం దగ్గరకు వచ్చేసరికి పెళ్లి కొడుకు వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఇలాంటివి అవుతుంటాయి సంఘటనలు, మీకు ఇక్కడ అర్థమైపోతుంది వాట్ ఈస్ ద అగ్లీ ఫేస్ ఆఫ్ డౌరీ సిస్టమ్. జాగ్రత్తగా వినండి, ఇది ఇది మీకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు కొంతమందికి, బట్ ఫ్యాక్ట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. నా బాధ ఏంటంటే ఇలా జరగకూడదు. ఏ ఆడ కూతురు కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోకూడదు, నా బాధ అది. ఒక సైకాలజిస్ట్గా ఐఎమ్ అడ్రస్సింగ్ దిస్ ఇష్యూ, దిస్ షుడ్ నాట్ హ్యాపెన్. నో లివింగ్ ఆర్గానిజం అదర్ దాన్ హ్యూమన్ బీయింగ్ కమిట్స్ సూయిసైడ్. మనిషి అత్యంత తెలివైన జీవరాశి అయి ఉండి డెత్ షుడ్ హ్యాపన్ టు అస్, కానీ మన ప్రయత్నం ఉండకూడదు దానివైపు. అప్రయత్నంగా జరిగేదే మరణం, ఎలాగో చచ్చిపోతాం మనం, కానీ మనం చచ్చిపోకూడదు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోకూడదు మనం, అది నా బాధ. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ కొన్ని కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయంటే, నేను చెప్తున్నట్టుగా మీకు నిశ్చితార్థం అయింది, ఎంగేజ్మెంట్ అయ్యింది, కట్నం దగ్గరకు వచ్చేసరికి పెళ్లి కొడుకు వాళ్ళ తండ్రి కానీ తల్లి కానీ ఇద్దరు కానీ, ఇంత కట్నం ఇవ్వాలండి, మీకు అబ్బాయి నచ్చాడు, మాకు అమ్మాయి నచ్చింది, మీరు ఇంత ఇస్తారు పెళ్ళికి ముందు అంటే
డేట్ ఖాయం చేసుకుందాం, లేదు అంటే మీ ఇష్టం. మేమైతే మా అబ్బాయి మండపానికి రాడు, ఈ విల్ నాట్ కమ్ టు ద మ్యారేజ్ ఫంక్షన్ హాల్ అని కరాఖండిగా చెప్పేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారేంటి, ఈ పెళ్లి కూతురు వాళ్ళు చెప్పలేకపోతున్నారేంటి, ఇలాగా ఏది డిమాండ్ చేయలేకపోతున్నారేంటి? వై దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎమోషనలీ బ్లాక్మెయిల్? వాళ్ళకి పెళ్ళి కావాలి, వీళ్ళకి పెళ్ళి కావాలి కదా. ఇక్కడ పెళ్ళి అనేది కేవలం అమ్మాయికే కావాలా? అబ్బాయికి పెళ్ళి అవసరం లేదా? పెళ్ళి జరిగితే ఇద్దరికి అవడం లేదా ఇక్కడ పెళ్ళి? ఆలోచించండి, సున్నితంగా చల్లని మనసుతో ఆలోచించండి, కనీసం యువతైనా ఆలోచించండి. ఎటు వెళ్తున్నాం మనం? వీఆర్ థింకింగ్ దట్ వీఆర్ హైలీ సఫిస్టికేటెడ్, బ్రాడ్ మైండెడ్, డెవలప్డ్, సివిలైజ్డ్, కల్చర్డ్, ఎడ్యుకేటెడ్, మోడర్న్. థింక్ అబౌట్ ది సీరియస్, ఎటు వెళ్తున్నాం మనం? ఒకవేళ ఆ అమ్మాయి అబ్బాయి ఇష్టపడి వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటే వీళ్ళు ఏమంటున్నా తెలుసా, రేపొద్దున మీ అమ్మాయి మా అబ్బాయి కలిసి ఏదన్నా జరిగితే మాకు సంబంధం లేదు, మీ ఇష్టం అది మీ కర్మ అనేసి అంతగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. అంటే ఇక్కడ ఒక అమ్మాయి అబ్బాయి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇష్టపడ్డారు, రైట్? ఒకవేళ ఇఫ్ దే కమ్ క్లోజర్, ఇఫ్ దే హ్యావ్ ఏ ఫిజికల్ రిలేషన్షిప్, హూ హ్యాస్ టు బేర్ ద కాన్సిక్వెన్సెస్? ఆబ్వియస్లీ ద గర్ల్ హ్యాస్ టు బేర్ ద కాన్సిక్వెన్సెస్. హూ హ్యాస్ టు బేర్ ద సోషల్ స్టిగ్మా? ద గర్ల్ హ్యాస్ టు బేర్ ద సోషల్ స్టిగ్మా. హూ విల్ బికమ్ ప్రెగ్నెంట్? ద గర్ల్ విల్ బికమ్ ప్రెగ్నెంట్. బాయ్ విల్ జస్ట్ వాష్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. ఇలా జరిగే అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు కూడా మన కల్చర్లో ఏంటి, చాలామంది ఆడవాళ్ళు కూడా అంటుంటారు, ఆడు మగాడు ఈ అమ్మాయి బుద్ధి ఏమైంది అంటున్నారు. అబ్బాయిల్ని, ఇలాంటి అబ్బాయిల్ని, ఇటువంటి కుటుంబాలని వెనకేసుకొని రావచ్చా మనం? వాడు మగాడైతే జంతువా, మనిషి కాదా వాడు? ఒక తెలివైన జీవరాశి కాదా? ఆలోచించండి. అమ్మాయి ఎలాంటిదో అబ్బాయికి అదే కదా రూల్ అప్లై అవుతుంది ఈ విషయంలో. కానీ ఇక్కడ ఇలా జరిగే అవకాశం ఉంది కాబట్టే, అంటే ఈ పెళ్లి విషయంలో మీరు కట్నాలు ఇవ్వకపోతే మీ అమ్మాయిలకు మా అబ్బాయిలు ఏమన్నా చేస్తే పరిణామం మీరే ఎదుర్కోవాలి, మీ కుటుంబాలే ఎదుర్కోవాలి. కాబట్టి మీరు కట్నం ఇవ్వాలి, మా డిమాండ్స్ మీరు ఒప్పుకోవాల్సిందే. దట్ ఈస్ ద అగ్లీ ఫేస్. ఐ హోప్ ఐఎమ్ వెరీ క్లియర్. నా మాటలు ఎవరికి వర్తిస్తాయంటే, దౌర్జన్యం చేసి మీరేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకేదో ఉంది, వాళ్ళు ఇస్తున్నారు, సంతోషంగా ఇస్తున్నారు, ఇష్టంగా ఇస్తున్నారు, ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళకి వర్తించదు. నా యొక్క ఈ టాక్, ఈ వర్డ్స్ వాళ్ళకి ఎందుకు, వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు సంతోషంగా ఇస్తున్నారు, ఓకే. కానీ దీనికి కూడా ఒక డ్రాబ్యాక్, ఒక కాన్సిక్వెన్స్ ఏంటంటే, సమాజంలో పేదవాళ్ళు కూడా ధనవంతుల్ని చూసి కాపీ చేస్తూ ఉంటారు. సో ఆ వరకు అది డ్రాబ్యాకే అందులో. అంటే మనం దీన్ని ప్రమోట్ చేస్తే డౌరీ సిస్టమ్ని, ఇట్ ఆల్వేస్ హ్యాస్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఎవరైతే ప్రత్యేకంగా దౌర్జన్యం చేసి, డిమాండ్ చేసి, బ్లాక్మెయిల్ చేసి తీసుకుంటున్నారో, కట్నం తీసుకుంటున్నారో, దాని వెనకల ఆ కట్నం వరకట్నం వ్యవస్థ వెనకల ఉన్న వికృత రూపం ఏంటయ్యా అంటే, వాళ్ళ ధీమా ఇది, ఏదైనా జరగకూడని జరిగితే మా అబ్బాయికి ఏం కాదు, మీ అమ్మాయికే అవుతుంది, మీ కుటుంబానికే నష్టం, మీ కుటుంబం పరువు పోతుంది. దిస్ ఈజ్ ద అగ్లీ ఫేస్. కాబట్టి ఏంటంటే, ఇప్పటికీ వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు, బహిరంగంగా పబ్లిక్గా డిమాండ్ చేసి, దౌర్జన్యం చేసి తీసుకుంటున్నారు. మ్యారేజ్ తర్వాత కూడా టార్చర్ చేస్తున్నారు. మ్యారేజ్ తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇంకా తీసుకొనిరా, ఇంకా తీసుకొనిరా, ఇంకా తీసుకొనిరా అని టార్చర్ చేస్తున్నారు. మరి వీళ్ళలో చాలామంది దైవభక్తి గురించి మాట్లాడుతుంటారు, నిష్ట గురించి మాట్లాడుతుంటారు. అది ఏం నిష్ట, అది ఏం దైవభీతి, అది నేను వాళ్ళకే వదిలేస్తున్నాను. అన్ని మళ్ళీ నమ్మకాలు ఉన్నాయి, దేవుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, ఉసురు తగులుతుంది, అన్ని మాట్లాడుతున్నారు, మంచి మంచి ప్రసంగాలు కూడా వింటున్నారు. వాళ్ళ సొంత పిల్లల విషయానికి వచ్చేసరికి మళ్ళీ మామూలే, యథా మామూలే. సో ఈ యొక్క బాధతో నేను ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్. అట్లీస్ట్ కొంతమందికైనా ఇది కనువిప్పు అవుతుందేమో, కొంతమంది యువతైనా దీని యొక్క సీరియస్నెస్, దీని యొక్క ఇంటెన్సిటీ గురించి ఆలోచిస్తారేమో అని చిన్న ఆశతో మీ ముందు నేను ఐ హ్యావ్ పుట్ దిస్ డిస్కషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు హర్ట్ ఎనీబడీ
హూ ఈస్ టేకింగ్ డౌరీ. మై ఇంటెన్షన్ ఈస్ ఐఆమ్ ఎక్స్ప్రెసింగ్ మై పెయిన్ హౌ ఐ గాట్ హర్ట్ బై ద డెత్స్ ఆఫ్ ఈవెన్ సమ్ ఆఫ్ మై స్టూడెంట్స్. నా స్టూడెంట్స్ నా క్లాస్లో కూర్చొని సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని చెప్పి నేను పాఠం చెప్తే నోట్స్ రాసుకొని ఎంతో ఇన్నోసెంట్గా ఉండి కష్టపడి చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి గర్భవతి అయ్యి వాళ్ళ అమ్మ నాన్న మ్యారేజ్ చేస్తే అరేంజ్డ్ మ్యారేజ్ అది కూడాని పోనీ ఎక్కడికో వెళ్ళిపోయి ఎవరినో అమ్మ అమ్మ నాన్న తెలియకుండా మ్యారేజ్ చేసుకోలేదు అన్నీ చూసి చేస్తే చేసుకున్న తర్వాత వరకట్నానికి బలైపోతే మరి నాకు బాధ అనిపించదా ఒక సైకాలజిస్ట్గా? నా బాధ్యత కాదా ఇది ఇలా చెప్పడం మీకు? సో ఆ బాధతో ఒక బాధ్యతతో మీ ముందు ఈ విషయాలు ఉంచాను. రైట్, ఐ ప్రే టు ఆల్మైటీ గాడ్ దట్ హీ గివ్స్ అస్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.